దేవతల్లో అత్యంత శక్తిగల దేవత ఎవరు అంటే టక్కును గుర్తుకొచ్చే పేరు దుర్గాదేవి అంటారు. మరి త్వరలో నవరాత్రులు రాబోతున్నాయి. మరి అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఎలా నిష్ఠగా ఆరాధించాలి, ఎలాంటి పువ్వులతో పూజిస్తే అమ్మవారు కరుణిస్తారు, ఇలాంటివన్నీ మనకి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా. మరి ఈ విషయాలన్నీ చెప్పడానికి మనతో పాటు అమ్మ ఉన్నారు, శ్రీ ధర్మపురి ధర్మకర్త సత్యవాణి అమ్మగారు ఈరోజు మనతో ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే శ్రీదేవి, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నానమ్మా. ముందు నీకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. అయ్యో అయ్యో, ఎందుకంటే అమ్మా నువ్వు చేసేటటువంటి సర్వీస్ ఏదైతే ఉందో దానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. శిరస్సు ఉంచి మరీ నమస్కరిస్తా. అయ్యో వద్దమ్మా, నేను అర్హురాలు కాదు అసలు. మీరు నలా అంత మాట అనొద్దమ్మా, కంప్లీట్గా నీకు అర్హత ఉంది. థ్యాంక్ యూ. చూసి తగ్గట్టుగా థ్యాంక్ యూ అమ్మా. ఓకే, పేరు అనగానే ఇంకా మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ కూడా అదే కదా. సో త్వరలో నవరాత్రులు రాబోతున్నాయి, దుర్గాదేవి నవరాత్రులు. అసలు దుర్గాదేవిగా అవతారం ఎలా ఎత్తారు, నవరాత్రులు ఈ 9 రోజుల పండగ ఎలాంటి ప్రాముఖ్యత ఉంది, అసలు ఈ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుందామా పూర్తిగా? తప్పకుండా. ఏం కావాలో చెప్పు. అసలు దుర్గాదేవి అవతారం అమ్మవారు ఎలా ఎత్తారు అంటే దుర్గ క్రమంలో వస్తాయి అమ్మవారు. ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్న పేర్లన్నీ ఆవిడవే, అన్ని నామరూపాలు వాళ్ళవే కదా తల్లి. మనం ఏ పేరు తెప్పి దుర్గముడిని సంహరించింది కాబట్టి దుర్గాదేవి అని, దుర్గత నుండి కాపాడేది దుర్గాదేవి అని మనం పిలుచుకుంటూ ఉంటాం. అందుకని ప్రతి ఒక్కరికి సామాన్యుడి దగ్గర నుంచి ఇంటలెక్చువల్స్ మేధావుల వరకు దుర్గా అనే పేరు వినగానే అందరూ కూడా ఆనందపడేది ఆ పేరుకే. చాలామంది పెట్టుకుంటారు కూడా ఈ పేరు ఇష్టంగా. అది ఎప్పటికీ నవీనంగానే ఉంటుంది, ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. ఆ పేరు దుర్గా అనే పేరు ఉచ్చరిస్తున్నప్పుడే చాలా వైబ్రేషన్స్ వస్తాయి, వైబ్రేషన్స్ వస్తాయి మనకి ఆ తల్లి దుర్గా. అయితే అసలు నువ్వు అడిగినటువంటి అమ్మ గురించి అడిగావు కదా, ఈ మధ్య మనం చాలా చోట్ల ఇంటర్నేషనల్స్ ఉమెన్స్ డే అని చేస్తున్నాం కదా. ఇది తమాషాగా ఉంటుంది మనకి ఒక్కరోజున అమ్మను గుర్తు చేసుకోవటం అనేది ఒక సాంప్రదాయంగా ఈ మధ్యన మనం చూస్తున్నాం. ఏదో ఒక సంఘటన ద్వారా అది వచ్చింది. అవును, కానీ మన పూర్వీకులు మన ఋషులు ఈ పండుగలలోనే మనకి ఈ ఉమెన్స్ డే అనేటటువంటి దాన్ని ఎప్పుడో మనకు పెట్టేశారు. అదే దేవీ నవరాత్రులు. నువ్వు ఒక్కరోజు తలుచుకోవడం కాదురా, ఈ జగన్మాత సృష్టికర్త్రి తల్లి ఆఫ్టర్ ఆల్ ఈ ఉమెన్ నన్నేం చేస్తుంది అనుకున్నాడు ఆ దుర్గముడు అనే రాక్షసుడు కానీ ఆ మహిషాసురుడు కానీ నన్నేం చేస్తుంది అనుకుని స్త్రీ అనేదాన్ని పక్కన పెట్టేసి ఆఫ్టర్ ఆల్ ఇవ్వమని నన్నేం చేస్తుంది అనుకుని చెప్పి ఎవరి చేతిలోనూ చావు రాకుండా ఉండకూడదు అనుకున్నాడు. కానీ స్త్రీ ఎలాగో చంపలేదు కదా అని మిగతా ఎవరి దగ్గర అన్నాడు. ఆ స్టోరీ ఒకసారి చెప్పుకుందామమ్మా. అంటే ఆ మహిషాసురుడు, అందరూ కూడా రాక్షసులందరూ కూడా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసేవారు కదమ్మా. మన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మ కోసం తపస్సు చేసుకుని వరాలు పొందిన వాళ్ళే. మరి నరసింహస్వామి చూడు, ఎక్కడ ఇంట బయట పగలుగాక రాత్రిగాక ఇంట్లోగాక బయటగాక రకరకాలుగా కోరుకుంటాడు. చివరికి ఏమైంది, అట్లా తమాషాగా వాళ్ళు కొంచెం వివేచన లేకుండా కోరుకునేటటువంటి వరాలు ఏవైతే ఉంటాయో, భస్మాసురుడు కథ కూడా విన్నాం కదా, తన చేయి మీద తనే పెట్టుకుంటాడు. ఇలా ఆలోచన లేకుండా కొన్ని కోరికలు వాళ్ళు కోరుతూ ఉంటారు. సరే ప్రాక్టికల్గా నీకే తెలిసి వస్తుంది కదా అని చెప్పి బ్రహ్మ కూడా వరం ఇచ్చేస్తాడు. అట్లా వరం పొందాడు మహిషాసురుడు కూడా. ఎవరి చేతిలోనూ నాకు చావు రాకూడదు, నేను అమరుడని అయిపోవాలి అని అనుకున్నాడు. సరే కానీ నీవు కోరుకున్న ప్రకారం నీకు ఇచ్చేస్తున్నాను, గ్రాంటెడ్ అనేశాడు. సరే తర్వాత వీడు రాక్షసులు యుద్ధం అదంతా తెలిసిందే కదా, అది పెద్ద కథ చెప్పాలంటే చాలా టైం పడుతుంది నీకు. అయితే అప్పుడేం చేశారు, ఈ దేవతలంతా ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులందరూ కూడా స్త్రీని ఇంత అబలగా చూస్తున్నటువంటి వీళ్ళందరూ స్త్రీ శక్తిని గురించి తెలియచేయాలి, స్త్రీ అబల కాదు సబలే, ఆమె శక్తి స్వరూపిణి, ఆవిడ లేకపోతే పురుషుడు కూడా లేడు సుమా అనేది లోకానికి తెలియచేయాలి, రాక్షసులకు తెలియచేయాలని వీరందరూ కూడా ఆ స్త్రీని ఉత్తేజపరిచి కావలసిన ఆయుధాలన్నీ ఆవిడకి సమర్పించి వీళ్ళ మీద యుద్ధానికి పంపిస్తారు. అప్పుడు వీళ్ళందరినీ సంహరిస్తున్న రోజుకు ఒకళ్ళని భండాసురుడు, మొదటి రోజున భండాసురుడు, ఆ తర్వాత రకరకాల విషంగుడు, విశుక్రుడు, ఈ విధంగా ఒక్కొక్క రాక్షసుడిని సంహరిస్తూ మహిషాసురుడు మర్చిని కాళికాదేవిగా మహిషాసురుని సంహరిస్తుంది. అదే దుర్గాదేవి, కాళిక అన్ని రకాల పేర్లతో మనం పిలుచుకుంటా ఉంటామన్నమాట. అంటే ఏమిటి, ఇక్కడ మనలోనూ రాక్షసులు ఉన్నారు, రాక్షసులు ఎక్కడ బయట లేరు, మనలో ఉంటారు. భండాసురుడు అని చెప్పాను కదా, భండాసురుడు దేనికి ప్రతీక, బద్ధకానికి ప్రతీక. అంటే నీలో ఉన్న బద్ధకాన్ని నువ్వు సంహరించుకుంటే నువ్వు అన్ని విజయం సాధించగలుగుతాంగ, భయం చేస్తావాలేబ్బా, ఏం వెళుతావాలేబ్బా అని ప్రతిదానికి మనం బద్ధకస్తులం అయిపోవటలే. ఇప్పుడు బాగా అందులో కలియుగం కదమ్మా, బాగా అలసత్వం పెరిగిపోతుంది మనకి.
అటువంటి అలసత్వం అనేటువంటి సంహరించడం అన్నమాట. అంటే అలసత్వాన్ని సంహరించుకుని సంస్కరించుకోవటం ఏదైతే ఉన్నదో అది అంతర్గతంగా మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని బాహ్యంగా మనకి పురాణ గాథల్లో చెప్పారు. అందుకని ఈ బ్రహ్మాండ పురాణంలో అమ్మవారి యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ లలితా సహస్రనామాలను పారాయణ చేస్తూ తల్లులందరూ కూడా తమలో ఉన్నటువంటి శక్తిని, అంటే నిబిడీకృతమైనటువంటి శక్తి, నిక్షిప్తమైనటువంటి శక్తిని అప్పుడప్పుడు కూడా ఆ మన బొగ్గు మీద కనుక, నిప్పు మీద కనుక బూడిద ఏమంటారు నిబురుగప్పి ఉంటుంది చూసామో దాన్ని అలా ఊదేస్తే అవుతుంది నిప్పు కనుక ప్రజ్వరిల్లుతుంది. అలా మనలో ఉన్నటువంటి దాగి ఉన్న నిద్రాణమైన శక్తిని మేలుకొలుపుకోవడానికి వచ్చినటువంటి నవరాత్రులు ఈ దేవీ నవరాత్రులు. అందుకని ఈ దేవీ నవరాత్రులంత కాలం కూడా స్త్రీ శక్తిని అందరూ కూడా అర్థం చేసుకుని ఆమెను ఆరాధించి, నువ్వు గుళ్ళోయిలు అమ్మవారిని ఆరాధిస్తే సంతోషపడదావిడ, ముందు నీ భార్యను ప్రేమించడం నేర్చుకో, నీ కన్నతల్లిని గౌరవించడం నేర్చుకో, నీ తల్లిదండ్రులను చూడడం నేర్చుకో, వాళ్ళని ప్రేమించడం నేర్చుకో. ఆ నేర్చుకోవడానికి అక్కడ నువ్వు ట్రైనింగ్ పొందుతున్నావు, శిక్షణ పొందుతున్నావు అమ్మవారి దగ్గర. అందుకని ఈ పారాయణలు చేయడం ద్వారా, ఈ పూజ ఆరాధన చేయడం ద్వారా స్త్రీ శక్తిని ఎలా గుర్తించాలో, స్త్రీలో ఉన్నటువంటి గొప్ప సహనాన్ని, ఆమెకున్న ఓర్పుని ఓపికని నువ్వు ఎలా గౌరవించాలో చేయాలో తెలుసుకోవడానికి వచ్చే రాత్రులు అన్నమాట ఈ నవరాత్రులు. రాత్రి అంటే చీకటి, పగలు అంటే వెలుగు. పగలు అమ్మవారైతే రాత్రి అయ్యవారు. 360 రోజుల పగటి కాలం అంతా అమ్మవారిది, రాత్రి కాలం అంతా అయ్యవారిది. ఇదన్నమాట దీనిలో ఇంత నిగూఢమైనటువంటి పైగా నవరాత్రులు అంటున్నావు. అవును, తల్లి ఎన్ని నెలలు మోస్తుంది? 9 నెలలు. 9 నెలలు మోస్తుంది. ఆ 9 నెలలు తల్లి మోసేదానికే సంకేతం ఇది. ఆ 9 నెలలు బిడ్డను మోస్తూ ఉన్నప్పుడు 10వ నెల కదా బిడ్డ నుంచి 9 నెలలు పూర్తయినాక, అదే కదా విజయదశమి, అప్పుడు కదా నవ్వుతుంది భర్తను చూసి, విజయాన్ని సాధించాను, నేను మాతృత్వాన్ని పొందాను, ఇడుగోండి మీకు ఇస్తున్నాను బిడ్డని, నేను మీకు బిడ్డను ప్రసాదించాను తీసుకోను అయ్యా అంటే అప్పుడు ముద్దు పెట్టుకుంటాడు. అంటే ఆవిడ ఎంత స్ట్రగుల్ అవుతుంది బిడ్డను బయటకు తీయడానికి, ఆ మాతృత్వం ఎంత స్ట్రగుల్ అవుతుంది. అందుకని ఈ తల్లి స్ట్రగుల్ అయ్యి బిడ్డ పెరిగేటప్పుడు లోపల ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఒక్కొక్కరు ఒక ఆయుధాన్ని ఏ విధంగా అయితే అమ్మవారికి ఇచ్చి పంపించారో, ఒక్కొక్క దేవత ఒక్కొక్క అవయవాన్ని ఇస్తుందన్నమాట. కళ్ళు ఒక దేవత, చెవులు ఒక దేవత, ముక్కు ఒక దేవత, నోరు ఒక దేవత, చేతులు ఒక దేవత, కాళ్ళు ఒక దేవత, ఉదరం ఒక, ఇలా ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క దేవత ప్రసాదించి పంపిస్తే ఆ బిడ్డ వెనక్కి ఇట్లా నమస్కారం చేసుకుంటూ ఈ చేతులు ఇట్లా పట్టుకుని బయటకు వస్తాడు. ఇది దీని రహస్యం. ఇంత గొప్ప తాత్వికత ఉన్నది. అందుకే లలితా సహస్రనామాలు పారాయణ చేస్తారు కదమ్మా. శ్రీమాత అంటే ఏంటి? ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అంటే ఏమిటి? హీట్, లైట్ అండ్ సౌండ్. మాట్లాడుతున్నానంటే ఎవరమ్మా? ఈ శబ్దం ఎవరిది? సరస్వతి. ఈ రూపం ఎవరిది? లక్ష్మి ఇచ్చింది ఈ రూపం మనకి. ఈ మాట్లాడటానికి కావలసిన శక్తి, ఎనర్జీ ఎక్కడది? అదే మహాకాళి, అదే ఎనర్జీ, అదే పార్వతీదేవి. ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ, చాలా పెద్దమ్మ. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఆ పెద్దమ్మకి వాళ్ళు చేసుకుంటున్నాడు. ఈ ఈ అమ్మలందరినీ కనింది ఎవరు? మన అమ్మలన్నీ ఎవరురా? మన అమ్మ అమ్మమ్మ తెలుసు నీకు, అమ్మమ్మ అమ్మ గుర్తుందా నీకు? అమ్మ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 మ್మమ్మమ్మమ్మమ్మమ್మమ్మమ್మమ్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 మమ್మమ್మమ್మమ್మమ್మమ್మమ್మమ్మమ్మమ్మమ్మమ్మమ్
గాయత్రి వేదమాత అందుకని లలితా సహస్రనామం నామానికి నామాలు ఉన్నాయమ్మా శాస్త్రానికి శాస్త్రం ఉంది యోగానికి యోగ రహస్యాలు ఉన్నాయి సృష్టి రహస్యాలు ఉన్నాయి గానానికి గానం ఉంది గాయత్రి ఆవిడే లలితాదేవి ఆవిడే ఊర్లో పుట్టిన పోచమ్మ తల్లి ఆవిడే నల్ల పోచమ్మ తల్లి ఆవిడే అమ్మ మరి పోలేరమ్మ ఆవిడే అందరి దేవతల పేర్లు కూడా ఆవిడవే అందరం ముద్దుగా పిలుచుకుంటాం ఆ ప్రాంతాన్ని బట్టి అక్కడ ఏర్పడినటువంటి వాళ్ళ అనుభవాన్ని బట్టి అనుభూతిని బట్టి ఆ తల్లిగా పిలుచుకుంటాడు పోలేరు పులిమేరలో ఉన్న అమ్మ పోలేరమ్మ ఇలా అన్నమాట ఈ శక్తిని ఆరాధించేటటువంటి 9 రోజులు ప్రతి పురుషుడు నువ్వు చూస్తున్నావు అనేక చోట్ల నువ్వు పర్యటన చేస్తున్నావు ఎంతోమంది తల్లులను నువ్వు చూస్తున్నా నేను టీవీలో నువ్వు చేసే ప్రోగ్రామ్స్ని ఎక్కడ మూలనున్నటువంటి ముసలమ్మలని ముసలయ్యలని ఆదరించి వాళ్ళకి అన్నం పెట్టి నువ్వు ఎంతో ఆదరిస్తున్నావు చూసావమ్మా అది నిజమైన ఆరాధన అందరిలోనే దైవాన్ని చూసుకోవటం ఏదైతే ఉన్నదో ఆత్మవత్ సర్వభూతాని అది మనకి వేదం చెప్పింది ఆ అమ్మలో నువ్వు అమ్మను చూసుకోకుండా నువ్వు ఎక్కడో విగ్రహాన్ని పెట్టి నువ్వు పూజ చేస్తే అమ్మ కరుణిస్తుందా అమ్మ ఏ నైవేద్యం పెడితే నిన్ను కరుణిస్తుంది ఏ పూలతో పూజ చేస్తే కరుణిస్తుంది
అది నీ తృప్తి కోసం చేసుకుంటున్నావు. నీ దొడ్లో ఉన్న రెండు పూల కోసం అమ్మ దగ్గర పెట్టినా, గరిటతో నేను నీళ్లు పోసినా ఆనందపడుతుంది. కానీ అక్కడ కావలసింది మనసు, హృదయం. ఏ హృదయంతో అయితే స్పందిస్తే నువ్వు వెళ్ళి ఎట్లయితే చేస్తున్నావో అది నిజమైన ఆరాధన. అంటే విగ్రహారాధన కంటే కూడా సజీవ విగ్రహారాధన గొప్పది. ఈ విగ్రహారాధన అనేది ఎందుకు పెట్టారు అంటే అక్కడ ఒక శిక్షణ పొందుతున్నాం, అది తొలిమెట్టు మనకి. గొప్పదే విగ్రహారాధన ద్వారా అక్కడే కూర్చోమని చెప్పాల, దాని ద్వారా నీ ప్రయాణం సజీవ విగ్రహాల వరకు వెళ్ళి వాళ్ళని ఆరాధించి వాళ్ళని తృప్తిపరిచినప్పుడే ఆ అమ్మ యొక్క అనుగ్రహం మనకి దొరుకుతుంది. అందుకని నువ్వు పిలవగానే నేను ఎందుకు వచ్చాను, నువ్వు చేస్తున్న సేవ గొప్పది. నేను చేసే తిమ్మరాత్రుల పూజ కంటే కూడా నువ్వు చేస్తున్న ఆరాధనే నిజమైన ఆరాధన. అది చెప్పడానికే నేను ఒప్పుకున్నాను నీతో మాట్లాడడానికి. అందుకే మళ్ళీ నీకు నమస్కారం అన్నమ్మా. అనుకు శ్రీదేవి, ఎందుకంటే నువ్వు ఎంతమందికి స్ఫూర్తినిస్తున్నావు, ఎంతమంది నేను దేవతగా చూస్తున్నారే. ఎందుకు అమ్మ నేను చూస్తున్నాను కామెంట్స్ పెట్టేవి, అమ్మ నువ్వు దేవతవమ్మని వాళ్ళు అంటున్నారు. నిజం ఎవరు దేవత అంటే ఎవరమ్మా, పనిగట్టుకుని దిగొస్తుందా? అది సినిమాల్లో మనకి ఏదో పెట్టి చూపిస్తారట్లా. పనిగట్టుకుని ఎవరో దిగి మానవ రూపంలో రారు. ఆ సృష్టిలో ఉన్న దైవత్వాన్ని ఒక రూపంలో మనం ఆవాహనం చేసుకుని మన కాన్సన్ట్రేషన్ కోసం మనం ఆరాధిస్తున్నాం తప్ప అలా దిగి వస్తుంది ఏమిటి అమ్మవారు. అందుకని అమ్మవారిని ఆరాధించటం అనేటటువంటిది దేవీ నవరాత్రుల్లో స్త్రీ శక్తిని గుర్తించండిరా, ఆమెను ఆరాధించండిరా. ఆరు నెలల పసిపాప మీద, ఆరేళ్ల పసిపాప మీద దారుణంగా, హేయంగా, నీచంగా దారుణాలు చేస్తున్నారు. అసలు రాక్షస అవతారం అంటే ఇదేనేమో మనుషులు. అమ్మవారిని కూడా కామంతో చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా, లేరా అన్నాడు రాక్షసుడు. మరి కామంతో చూడలే వాళ్ళు. అవును, రావణాసురుడే పార్వతి పైన వ్యామోహం పొంది, సీత దేవి మీద, పార్వతీదేవి మీద కూడా అట్లాగే వ్యామోహం పొందారు రాక్షసులు. అట్లా ఏమిటంటే ఆ స్థితి నుండి నువ్వు ఈ స్థితికి ఎదగరా అని చెప్పడం కోసమే ఆ స్త్రీ శక్తిని. స్త్రీ కూడా తన శక్తిని కోల్పోకూడదు. ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్తున్నా, ఆ స్త్రీత్వాన్ని పోగొట్టుకోకూడదు. ఎప్పుడైతే స్త్రీ అని నేను ఎప్పుడైతే నేను ఉచ్చరించానో దానిలో నీకేమి, ఇప్పుడు సకారం ఉంది, రకారం ఉంది, తకారం ఉంది, సత్వగుణ, రజోగుణ, తమో గుణాలు, ఈ మూడు గుణాలు కూడా సరైన నిష్పత్తిలో ఉంటాయి స్త్రీకి. అందుకే ఆవిడ అన్నింటినీ భరించగలుగుతోంది, ఓపిగ్గా ఎళ్ళగలుగుతుంది. ఆకలి వేయకపోయినా అమ్మ ఆకలి అన్నాడని అబద్ధం చెప్పినా కూడా గబగబా వెళ్ళేసి వండేసి పెడుతుంది. ఎందుకు పెడుతుంది? మాతృత్వం ఉప్పొంగుతుంది ఆవిడలో. అందుకని చూడు, అమ్మవారు కూడా ఆనాడు మహిషాసుర మర్థిని అందరినీ సంహరించిన తర్వాత ఆ కాళికాదేవి ఆ కపాలన్నీ మళ్ళీ తనే ధరించిందిగా మళ్ళీ, అంటే ఎవరు తన బిడ్డలేగా? ఆడు రాక్షసుడైనా సన్మార్గుడైనా కూడా మళ్ళీ తన బిడ్డలే కదా. అమ్మ దుర్మార్గుడైన కొడుకుని ప్రేమిస్తోంది, సన్మార్గుడైన కొడుకుని ప్రేమిస్తోంది కదా. ఒక రకంగా దుర్మార్గుడైన కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అమ్మకి. ఎందుకో చెప్పిన, వాడు ఎలాగో మంచివాడే, వాడు ఎలాగో బ్రతికేస్తాడు, వీడిని గురించే నాకు బాధగా ఉంది, వీడు ఏమైపోతాడు, నిరంతరం ఏ జైలు పాలవుతాడు. కాబట్టి తల్లికి ప్రేమ ఎవరి మీద ఉంటుంది? దుర్మార్గుడి మీదే ఉంటుంది. అందుకని తిరిగి తనని సంహరించి సంస్కరించి తన మెళ్ళలో ధరిస్తుంది మళ్ళీ. ఆ జగన్మాతకు ఉన్నటువంటి ఆ ప్రేమ అటువంటిది. అందుకని పరమశివుడు కూడా అంటాడు బిడ్డల్ని ఒకటి తన గర్భం నుంచి కనదు ఆవిడ. ఎందుకని, ఆ పార్వతి నువ్వు జగన్మాతవి, ఇక జగత్తుకంతటికి తల్లివి నువ్వు, కాబట్టి నీకు నీ బిడ్డలనే మమకారం ఎందుకు నీకు? ఇప్పుడు మన పిల్లల మీద మనకు మమకారం ఉంటుంది, కానీ జగన్మాతకు అందరి బిడ్డలు తన బిడ్డలే. ఈ స్థితికి ప్రతి స్త్రీని కూడా అలా ఆకాశగంగ వైపు నడిపించడానికి, అంతటి ఔన్నత్యం కలిగినటువంటి స్థితికి చేర్చడానికి, మనల్ని ఆలోచింప చేయడానికి, మనలోని శక్తిని జాగృతం చేసుకోవడానికి వచ్చేటటువంటి పండుగే ఈ దేవీ నవరాత్రులు. ఇక నైవేద్యాలు మాట అన్నావా, ఏం పెట్టినా తీసుకుంటా. అంటే 9 రోజులను ఎందుకు కేటాయించారమ్మా? ఓకే, ఇలా ఒక్కొక్కరిని సంహరించి నవరాత్రులు కదమ్మా దేవీ నవ. ఎందుకంటే ఆశ్వయుజ మాసం, అశ్విని నక్షత్రం ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆ పాడ్యము నుండి పౌర్ణమి వరకు అసలు 15 రోజులు అమ్మవారు 15 రోజులు ఆరాధించబడుతుంది. కానీ మనం నవరాత్రుల వరకే మనం పరిమితం చేసుకుని విజయదశమిని చేసుకుంటాం అన్నమాట, విజయం సాధించినటువంటి రోజుగా పౌర్ణమి వరకు ఆరాధింపబడుతుంది. మరి ఇంత ఈ దేవతకి మరి నవరాత్రుల టైంలో ప్రత్యేకించి అమ్మవారికి అంటూ స్పెషల్గా నైవేద్యాలు ఏమైనా ఉంటాయా? అంటే ఏం లేదురా, ఇక్కడ తమాషా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది. మొదటి రోజున ఏమంటున్నాం, బాలా త్రిపుర సుందరి విజయవాడ అక్కడైతే బంగారు పాప అని వాళ్ళు అప్పుడే పుట్టిన పాప కింద భావన చేస్తారు. ఆ పాపకి ఏం పెడతావు నువ్వు పుట్టగానే?
పాలేగా. అందుకని మొదటి రోజున నైవేద్యం పాలతో చేసే తేలికగా అరిగేటటువంటి పదార్థాన్ని పెడతాం. మరునాడు నుంచి ఏం చేస్తామంటే కొంచెం ఘన పదార్థాన్ని పెంచుకుంటూ పోతాం. కేసరి, పులిహోర, ఏమో పెరుగన్నం, అలాగే పొంగలి, తర్వాత పూర్ణాలు, వడలు, అదే ముఖ్యంగా మినపగారెలని చేస్తారు, బెజ్జం పెట్టుకుండా అల్లంగారెలని అలా పెంచుకుంటూ పోవటం వలన ఆ మినపగారెల దగ్గరికి వచ్చేసరికి అప్పుడు యుద్ధం చేయాలంటే మినుము అనేది మాంసకృతులు ఎక్కువ కదా, ప్రోటీన్ రిచ్గా ఉంటుంది కదా, అందుకని మినుముతో చేసేటువంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టడం. పెట్టిన తర్వాత ఎవరు తింటున్నారు? అవి పెట్టే వాళ్ళే తింటారు, మనమే తింటాం కదా. అంటే ఈ కాలం ఏ కాలం? వర్షాకాలం తర్వాత వచ్చేటటువంటిది కాలం. ఈ కాలంలో మనందరికీ సాధారణంగా రోగాలు, ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్, రకరకాలుగా వచ్చే వ్యాధులు వచ్చేటటువంటి రోజులు, అందుకని కొంచెం నీరసపడిపోయి ఉంటాం. అందుకని మనకు ఆ పెట్టే నైవేద్యాల క్రమంలో కూడా మన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా నైవేద్యాలను ఈ రోజున ఇలా సమర్పించి ఇలా మీరు అమ్మవారికి చూపించి, ఎందుకని ఇప్పుడు చూడు మన ఈ బతుకమ్మ పండుగలు చేస్తారు, ఎంత తమాషా చూసావో శ్రీదేవి. పండితులు ఉంటారు దీంట్లో, వేదం చదువుకునే వాళ్ళు ఉంటారు, యోగులు ఉంటారు, యోగ మార్గంలో చేసుకునే వాళ్ళమ్మ దేవిని ఒక రకంగా ఆరాధిస్తారు, ఆ దేవతల పేర్లు ఇంకో రకంగా పెట్టుకుంటారు. మామూలుగా పామరులందరికీ అర్థం అవడానికి కావలసినటువంటి పూజలేమో దేవాలయాల్లో చేసి అందరినీ కూడా రప్పేసి చేస్తారు. అసలు ఇంకా అసలు దేవాలయాలకు కూడా వెళ్ళలేనటువంటి ఇంకా పామర జనానికి ఈ బతుకమ్మ పండుగ ఎంత అద్భుతం అమ్మా ఇది. ఆ బతుకమ్మను పేర్చేది కూడా నవావరణలే ఉంటాయి. శ్రీచక్రంలో నవావరణలు ఉన్నట్టుగానే బతుకమ్మను కూడా రకరకాల పూలతో, ఆ పూలు కూడా మనకి ఆ కోసుకొచ్చినప్పుడు కానీ, ఆ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు కానీ, దాని నుండి వచ్చే వాసన వల్ల మనకి ఇప్పుడు వచ్చే వ్యాధులు తగ్గుతాయి. అబంతి పూలు, తర్వాత ఏంటంటే మన ఊళ్ళల్లో తంగేడు పూలు, వీటన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటి పూలు అన్నమాట. ఆ పూల చుట్టూ తిరగటం వల్ల ఏమవుతుంది, ఆ వాసన పీల్చడం వల్ల మనకి రోగాల బారి పడకుండా ఆరోగ్యవంతులం అవుతాం. రుగ్మతులు అందుకని వాళ్ళలో ఉన్నటువంటి గేయాల రూపంలో, పాటల రూపంలో వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటూ ఆ తల్లులందరూ కూడా ఆనాడు సీత, దమయంతి, సావిత్రి వీళ్ళందరూ కూడా పతివ్రతల యొక్క గాథలు వాళ్ళందరూ కూడా చక్కగా చదువుతూ మళ్ళీ వాళ్ళ జీవితాల్లో ఎప్పుడైనా తప్పులు జరిగితే సవరించుకోవడానికి, ఇప్పుడు మనిషి మర్చిపోతాడు కదా శ్రీదేవి, మళ్ళీ మన జీవితంలో ఎప్పుడైనా తప్పులు సవరించుకోవాలంటే అవి మననం చేసుకుంటేనే సవరించుకోగలం. తప్పకుండా ఆ సవరించుకోవడానికి ఆయన రూపాయలు పెట్టారు. ఎక్కడికి చేరలేదు? గుడిసెల వాళ్ళ దగ్గర నుంచి, పామరుల దగ్గర నుంచి, పండిత వర్గం దగ్గర నుంచి, అందరికీ కూడా అన్ని రూపాల్లో అనేక రకాలుగా ఆరాధించుకోవచ్చు. ఇలా ఆరాధిస్తేనే అమ్మ కరుణిస్తుంది, ఇలా ఆరాధిస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అనేది ఎక్కడా లేదు. ప్రేమతో ఇంత పెట్టినా అమ్మ స్వీకరిస్తుంది, భావన కావాలమ్మ. అందుకని భావనా మాతృ సంతుష్టాయై నమో నమః. మన భావన చేత మానసిక పూజ చేసుకుని అమ్మ సంతోషపడుతుంది. అవును, ఎంత మనం వైభవంగా చేసుకున్నా కూడా మన మనస్సు కల్మషం లేకుండా ఉంటే అంతే. వైభవం అంతా ఎవరిది? ఈ ప్రకృతి మాత, పార్వతీ మాత ఇచ్చిందే కదా. అవును అంతయ్యా. ఇప్పుడు నువ్వు అలంకరించుకున్న పూలు ఎక్కడివి, నువ్వు అక్కడ తెచ్చి పెడుతున్న పండ్లు ఎక్కడివి, నువ్వు పండించిన ధాన్యం ఎక్కడ, ఎంత ప్రకృతి ప్రసాదించిందే కదా. ఆవిడకి చూపించి నువ్వు థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పుకుని నువ్వు తింటున్నావు, అంతా ఆవిడదే కదా. ఇదంతా నువ్వు చూసి ఆనందించడం, నువ్వు ఆనందపడుతున్నావు కానీ ఆవిడ కాదుగా ఆనందపడేది. ఇదంతా ఆవిడదే అయినప్పుడు ప్రత్యేక ఆనందమే. అయితే నీలో ఉన్న సంస్కారానికి, నీ విధానానికి, నువ్వు భగవంతుడి పట్ల, ప్రకృతి పట్ల నీకున్న కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావనలకు సంతృప్తి చెంది అనుగ్రహిస్తుంది. అసలు మీరు మాట్లాడుతూ ఉంటేనే ఒక్కొక్క మాటకి ఒక్కొక్కసారి నాకు వైబ్రేషన్స్ కాల్సి. ఇది వాస్తవం, ఇది వాస్తవం తల్లి. సరే అమ్మా, చాలా బాగుంది, మాట్లాడుతుంటేనే చాలా హాయిగా ఉంది వినడానికి కూడా. మరి ఇప్పుడు ఇప్పటి తరం వాళ్ళు కానివ్వండి, లేకపోతే మునుపు తరం వాళ్ళు కానివ్వండి, ఎలా చేసుకుంటే విధానం బాగుంటుంది, అమ్మవారు తృప్తి చెందుతారు, మన మనసు అనేది శుభ్రంగా ఉండాలి, అది ఫస్ట్ థింగ్. అండ్ పూజా విధానం గురించి కూడా ఒకసారి చెప్పండి. ఏం లేదమ్మా, పూజా విధానం ఇలాగే ఉండాలి అని ఎక్కడ మనకు రాసిలేదు. నీ మనసుకిలో కావాల్సింది ఏంటంటే ఆమెను స్మరించుకోవడం, ఆ స్మరణే పూజ అంతే కదా. అయితే దీంట్లో ఏమిటంటే పంచోపచార పూజ, షోడశోపచార పూజ అని ఉన్నాయి. పంచోపచార పూజ అంటే ఐదు పంచభూతాలకి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసుకునేటటువంటి దీపము, ధూపము, గంధము, అక్కడికి జలం పెట్టి నైవేద్యానికి ఒక పండు పెట్టి చేసుకునేటటువంటిది పంచోపచార పూజ, ఒక నమస్కారం చేసుకోవడం. అది నిత్యము ప్రతి ఒక్కరూ ఇవాళ ప్రతి ఇంట పూజకు ఉంటుంది, ప్రతి ఇంట దేవుడికి దీపం ఉదయ సాయంకాలంలో వెలిగించుకోవడం అనేది అందరూ చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం.
షోడశోపచార పూజకు వచ్చేసరికి కష్టావిడనే అష్టోత్తరంతో. ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ పేరు కంటే కూడా వాళ్ళ బిరుదనామాలతో పిలిస్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అని ఎట్లయితే బిరుదులు ఇస్తున్నారో అలా వాళ్ళ బిరుదనామాలతో చూపిస్తే వాళ్ళు ఎలా సంతోషపడతారో. అమ్మవారికి ఉన్నటువంటి బిరుదనామాలు, సహస్రనామాలు, అష్టోత్తర నామాలు ఉంటాయి కదా, ఆ నామాలతో పొగుడుతూ ఉంటే ఎవరైనా సంతోషపడతారు. అంటే దేవుడికి కూడా ఉందన్నమాట ఇది, అంతే కదా. అందుకని ఆ విధంగా అష్టోత్తర శతనామాలతో ఆవిడని కీర్తించి ఆమెకి నైవేద్యం ప్రసాదం తీసుకునేది షోడశోపచార పూజ కింద వస్తుంది. ఇంచుమించు అదే చాలా వెరీ సింపుల్గా ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. ఇక దేవాలయాలలో ఈ శ్రీ చక్రార్చనని, ఇక తర్వాత ప్రతినిత్యము చేసుకునే కుంకుమ పూజలు, అట్లాగే నిత్య హోమాలు ఇవన్నీ చేస్తే ఆలయాలకు వెళ్ళి చేసుకుంటే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది. గృహాల్లో కంటే కూడా అమ్మవారి పూజ ఆలయాల్లోకి వెళ్ళి దర్శించుకుని చేసుకుంటేనే అది ఎక్కువగా ఉత్తమోత్తమంగా ఉంటుంది. ఎందుకంటే శక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారు కాబట్టి కొంచెం నియమాలు, కొంత నిష్టగా ఉండడం అనేటటువంటిది అవసరం కాబట్టి ఆలయంలో ఆ రకమైనటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకోవటం అనేది అన్నింటికంటే ఉత్తమమైనటువంటి పని. ఇంట్లో కనుక పెట్టుకుంటే ఒకరోజు పూజ చేసేసి ఆపేయచ్చు. అంతే, ఆఖరి మూడు రోజులు మెయిన్ 3 డేస్ అమ్మా, అష్టమి, నవమి, దశమి, దుర్గాష్టమి, నవమి, తర్వాత విజయదశమి, 3 రోజులు చేసుకుంటారు. సరస్వతి పూజ కూడా చేస్తారు కదా మూలా నక్షత్రం రోజున. ఇక్కడ అదే విశేషం, మూలా నక్షత్రం రోజున తప్పకుండా సరస్వతి పూజ చేయటం. అంటే అజ్ఞానాన్ని జ్ఞానంతోనే కదా సంహరించగలిగేది, అందుకని అక్కడ సరస్వతీదేవికి మెయిన్ ఇంపార్టెన్స్ మూలా నక్షత్రం. ఓకే, 9 రోజులు అంటే ఆడవాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తారు కాబట్టి 9 రోజులు అవ్వకపోయినా చివరి 3 రోజులు అయినా చేసుకోవచ్చు. పాడ్యం నుండి దశమి వరకు కాకపోయినా ఆఖరి 3 రోజులు కూడా చేసుకోవచ్చు, కలసం పెట్టుకుని చేసుకుంటారు కొంతమంది. దేవికి అతి ఇష్టమైన పువ్వులు ఏమైనా ఉన్నాయమ్మా? అన్నీ ఆవిడవి, అన్నీ ఇష్టమే. చాలామంది ఎందుకంటే లక్ష్మీదేవికి కలువ పువ్వులను తీసుకుని వస్తారు, మందార పువ్వులు ముఖ్యంగా, కదంబం, కదంబ వనంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి కదంబ పుష్పాలని. ఒకటి తల్లి అందరూ అన్నీ సేకరించుకోలేరు కాబట్టి అయ్యో నేను తెచ్చుకోలేకపోయానే అనేటువంటి బాధ కర్ల సంపంగి. మన ఇంట్లో ఏ పువ్వు పూచినా అది హృదయంతో నువ్వు సమర్పించుకుంటే చాలు, అదే సంతోషపడుతుంది. అమ్మవారికి అక్కడే పెద్ద ఇబ్బంది అవుతుంది, ఇలా చెప్పిపోతున్నాయి రోజు కొద్దీ. అసలు అలా చెప్పడం తప్ప, రోజుల కొద్దీ అట్లా జరుగుతుంది, అయ్యో నాకు దొరకలేదే, నేను చేయకపోతే నాకేమవుతుందో అనే ఒక భయంతో ఎప్పుడు పూజ చేయకూడదు. శ్రీదేవి నువ్వు భక్తితో ప్రేమతో ఫలం పుష్పం తోయం, భక్తితో నువ్వు ఏది ఇప్పుడు చూడు, నువ్వు తిరుపతిలో మహారాజు గారు వచ్చి బంగారు పుష్పాలు అక్కడ పెట్టాడు, ఆ కుమ్మరివాడు వచ్చి మట్టి పుష్పాలు పెడితే బంగారు పుష్పాలను తోసేసిస్తాడు ఆయన వచ్చి రాజుగారు వచ్చి నేను పెట్టిన పుష్పాలు ఎవరు తీసేశారు ఇక్కడ, ఈ మట్టి పూలు తీసుకొచ్చి పెట్టడం ఏంటనంటే వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు ఆ పూలను అటు తోసేసి కుమ్మరి పూలే రోజు ఆ కుమ్మరివాడు చేసిన గిన్నెలోనే తింటాడు ఆయన రోజు ఉదయాన్నే గొల్లవాడు వచ్చి పెట్టింది ఆయనకు నైవేద్యం. ఏది స్వీకరిస్తాడమ్మా భగవంతుడు? నీ ప్రేమని, అంతే నీ అహంకారంతో నువ్వు చేసే సింహాసనాలు, నీ అహంకారంతో చేసిన బంగారు తాపడాలు ఎన్నడూ స్వీకరించడు. ఆత్మశుద్ధి ఇది నేను ఘంటాపదంగా చెప్తున్నాను. అది అహంకార పూరితంగా చేసి నేను అందరికన్నా నేను గొప్పగా చేశాననే దాంతో అహంకారం రగులుతుందే తప్ప దాంతో భగవంతుని ఏమన్నా మెచ్చడం. నీ భక్తి నీ మనసే ప్రధానం. ఆత్మశుద్ధి లేని పని ఏదైనా ఉంది కదా, ఆత్మశుద్ధి లేని పాకమేళ, భాండశుద్ధి లేని పాకమేళ, ఆత్మశుద్ధి లేని పూజ లేని వేమన గారు చెప్పినట్టుగా అది లేనప్పుడు ఇంకేందుకు ఏది పెట్టినా వృధా ప్రయాసం. అందని ప్రతి సామాన్యుడు, అందుకని సామాన్యుడే ఎక్కువగా భక్తిగా చేకొలుస్తాడు. చూడు భవానీ పూజలు ఏం చేస్తారు, దుర్గాదేవికి విజయవాడ వెళుతుంటారమ్మా, ఆ ఎర్రటి వస్త్రాలని కాళ్ళకు చెప్పులు ఉండవు, రక్తం కారుతూనే ఉంటుంది, నెత్తి మీద మూట పెట్టుకుని ఆ భవానీదేవిని తలుచుకుంటూ అడవుల మార్గంలో వెళ్ళి చూస్తూ ఉంటే నిజంగా కళ్ళల్లో ఆనంద బాష్పాలు, కళ్ళ నీళ్ళు వస్తాయి నా కళ్ళని చూస్తే. ఎంత భక్తి ఆ భవానీ దీక్ష తీసుకుని వెళ్తారమ్మా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందుకని వాళ్ళని కారుల్లో వచ్చేసేసి విఐపి టికెట్స్ మీద వెళుతున్న వాళ్ళనే కరుణిస్తుందని అనుకోవడం చాలా తప్పు. అవును. సో అసలు వెంకటేశ్వర స్వామి గురించి చెప్పినప్పుడే నాకు ఆ సామెత గుర్తొచ్చింది. అదే అదే, అవును, బంగారం పువ్వులు పక్కన దోసేసి మట్టి పువ్వులు అంటే ఆయన ఎంత దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ మట్టి పువ్వులు తయారు చేశారేమో, అప్పుడే ఆయన స్మరిస్తూ చేసినప్పుడే ఆయన అనుగ్రహం పొందేశాడు కుమారి ఆయన కుమార వ్యక్తి. సో అది అంత తృప్తితో దేవుడికి ఇవ్వాలి ఇవ్వాలి అన్న శుద్ధితో ఆయన చేసిన ఫలితం అది. సో ఏ పనిలోనైనా కూడా ఆత్మశుద్ధితోనే చిన్నది చేసినా పెద్దది సమర్పణ భావన, సమర్పణ భావన, సరెండర్ అయిపో నువ్వు భగవంతుడికి, భక్తుడికి ఆయన సరెండర్ అయిపోతారు అంతే. ప్రేమతో నిత్యం ఆయన్ని ప్రేమించి
మనుషుల్ని మనం ఎదుటి వ్యక్తిని ఎలా అయితే ప్రేమిస్తామో అంతకన్నా ఎక్కువ ప్రేమించాలి. మళ్ళీ ఆయన కోపం వస్తుంది కదా, అంతే కదమ్మా. దేవుడి కంటే ఎవరిని ప్రేమించినా ఆయన కోపం వస్తుంది. నన్నే ప్రేమించని మన కష్టాలు కూడా ఇస్తూ ఉంటాడు. అంటే అంతేనా? కాదు కాదు, ఏమన్నా దేవుడి కంటే ఇంక వేరే వాళ్ళు ప్రేమిస్తే, మనుషుల్ని ప్రేమిస్తే? లేదు లేదు లేదు, దేవుడు ఎప్పుడూ కూడా మనుషుల్లోనే ఉన్నాడు. అందుకని దేవుడు ఏమన్నా మనుషుల్లో ఉన్న దేవుడినే చూసుకోమంటున్నాడు. నా దాకా ఎందుకు వచ్చావురా నువ్వు, నా దాకా ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఆ శ్రీదేవి చూడు, అడవుల్లోకి వెళ్ళి ఎవరిని ప్రేమిస్తోంది? అది నేను చూసి సంతోషిస్తానంటాడు. తనకంటే తననే ప్రేమించమని ఎప్పుడు భగవంతుడు చెప్పాడు? ఎక్కడ కృష్ణుడు చెప్పాడా? చెప్పలేదు. ఎక్కడ అంటే మనుషులు ప్రేమకు మనం దగ్గర అయిపోతే దేవుడిని కాస్త దూరం పెట్టాల్సి వస్తుందేమో కదా. ఎందుకు పెట్టడం, ఎందుకు పెడతావమ్మా? అసలు దేవుడు ఎక్కడ? సర్వాంతర్యామిగా కాదు, ఆయన స్మరించాలి కదా. నువ్వు స్మరిస్తే నువ్వు ఆయన స్మరించటం ఎందుకు? ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పనిలోనే దైవంతో సమానంగా చూసి నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, నా గురించి అని కాదు, ఎవరైనా సరే పనిలోనే దైవం ఉన్నాడు అని అనుకుంటున్నప్పుడు మరి ఇంక దేవుడికి కోపం ఎందుకు వస్తుంది? ఓకే, ఇప్పుడు ఇది నీకు భగవంతంలో ఒక కథ ఉంది, దీని గురించి నువ్వు మంచి టైం గుర్తు చేసావు. ఒకసారి నారద మహర్షి అంటాడు, తను గొప్ప భక్తుడు అనుకుంటాడు పాప నారద మహర్షి. ఇప్పుడు నిరంతరము నారాయణ సేవలోనే నారాయణ స్మరణలోనే ఉంటాడు కదా. పలానా భూలోకంలో నా భక్తుడు ఉన్నాడని అంటాడు ఏదో మాటలో శ్రీమన్నారాయణుడు. అంటే భూలోకంలో భక్తుడా ఎవరు స్వామి, నాకన్నా గొప్ప భక్తుడు ఉన్నాడా అంటే, ఉన్నాడయ్యా చూసినమంటే, మరి చూసొస్తావా అంటే చూసొస్తానంటాడు. సరే అని చెప్పేసి నీలోపు నీకు ఒక పరీక్ష పెడతానంటాడు. ఏమిటి స్వామి ఆ పరీక్ష అంటే, నీ చేతిలో ఒక గిన్నె నిండా నేను నూనె ఇస్తాను, పెట్టుకో, అది వలకకుండా ఒక్క చుక్క కూడా వలకకుండా చుట్టూ ప్రదక్షిణ చేసినమంటాడు నారదుణ్ణి. సరే నారద మహర్షి అగ్నిలో నూనె పెట్టుకుని చుట్టూ ప్రదక్షిణకి వెళ్తాడు. ఎన్నిసార్లు స్మరించావు నువ్వు నా నామాన్ని అని అడిగాడు. ఎక్కడ స్వామి, ఇది ఎక్కడ పడిపోతుందో, నా దృష్టి అంతా దీని మీదే ఉందంటాడు. సరే అయితే చూడు, ఆ భూలోకంలో నా భక్తుడిని ఒకసారి చూడు అని చూపిస్తాడు. అతను ఉదయం నుంచి సాయంకాలం వరకు పనంతా చేసేసుకుని వచ్చి శ్రీహరి గోవింద అని నులక మంచం మీద పడుకునటం దృశ్యం చూపిస్తాడు. మరి అతను ఎన్నిసార్లు తెలిసాడు? పనంతా చేసుకుని ఒక్కసారి తెలుసుకుని పొనుకున్నాను, అందుకే అతను గొప్పవాడు అన్నాను. అంటే కర్తవ్యాన్ని విడిచిపెట్టి దేవుడి ఫోటో ముందు కన్నులు మూసుకున్నవాడు కర్తవ్యం పట్ల కన్నులు మూసుకున్నవాడు అవుతున్నాడు. భగవంతుడు కర్తవ్య స్వరూపుడై ఉన్నాడు, అతడిని ఆరాధించండి. ఇది మనకి గీత చెప్పింది, ఇది మా మాస్టర్ ఎప్పుడు చెప్పేవారు. కాబట్టి తన కర్తవ్యాన్ని మర్చిపోయి నువ్వు దేవుడి ముందు ఆయన్నే తలమని ఆయన ఎక్కడ చెప్పలేదు కదా. ఓకే, మన పని మనం చేసుకుంటూ, ఇప్పుడు చెప్పింది అదే కదా, పని యొక్క ఫలితాన్ని మీరు ఆశించకండి, మీరు చేసుకుంటూ పోండి, నేనున్నా నేను చూస్తానన్నాడు. అంతే, మార్కులు ఆయన వేస్తాడు అంతే కదమ్మా. అంతే, నిరంతరం తన స్మరణలోనే ఉండటువంటి పనినే స్మరణగా భావించండి, పనినే దైవంగా భావించండి, దినచర్యనే దేవుని చర్యగా మార్చుకోండి, ఇది చెప్పింది. ఓకే, ఖాళీగా ఊరికనే కబుర్లు చెప్పుకోకుండా మన పనిని మనం మనకి ఇచ్చిన జీవితానికి ఫలితం అయ్యేటట్టు చేసుకోవాలి. ఒకరోజు ఊరికనే అలా టైం పాస్ ఎలా అవుతుందో చూసుకోకుండా మన పనిని అదే మన కర్తవ్యం. దేవుడు మనకి కాళ్ళు చేతులు ఇచ్చిన కష్టంలో ఉన్నప్పుడు నన్ను స్మరించండి, నేను ఉన్నానని పలుకుతానన్నాడుగా. కష్టంలో ఉన్నప్పుడు నన్ను స్మరించండి. అందుకనే కుంతీదేవి అడుగుతుంది, అత్త అందరూ అన్నీ కోరుకున్నారు, నువ్వేం కోరిక కోరుకోవేంటే నిరంతరం కష్టాలు పెట్టినాయినా నాకు అంటుంది. అదేమిటత్త కష్టాలు కోరుకు, అప్పుడే కదయ్యమ్మ నిన్ను తలుచుకునేది, అందుకని కష్టాలు పెట్టమని అడిగింది ఆవిడ. కష్టం రావడం కూడా గొప్పతనమే, దాని నుండి నాలెడ్జ్ వచ్చేది. అంతే అంతే, అవే మనం ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ కింద ముందుకి వెళ్ళాలంటే కష్టాలు రావాల్సిందే. నువ్వు ఉన్నావు ఎక్కడో పలానా చోట ఉన్నారని ఎవరి ద్వారానో నీకు తెలుస్తుంది. అక్కడో మారుమూలను అడవుల్లోకి వెళ్ళి చేసి వచ్చావు. అడవుల్లోకి మార్గంలోకి వెళ్ళి ఎలా వెళ్ళాలో నీకు జ్ఞానం వచ్చిందా లేదా? తప్పకుండా. అయ్యో, ఇప్పుడు ఈ ప్రయాణంలో నువ్వు ఎన్ని నేర్చుకుని ఉంటావు? చాలా. ఎంతమంది రకరకాల వ్యక్తులను చూస్తుంటావు ఏమ్మా? ఎన్ని రకాల వ్యక్తులు, ఎన్ని రకాల స్వభావాలను నువ్వు చూస్తే నీకు నాలెడ్జ్ పెరుగుండాలి వాటికి. అది అందుకని ఆ కష్టంలోనే మనకి అన్నీ నేర్చుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి కష్టమో సుఖమో, సుఖమో దుఃఖమో, చీకటి పగలు, ఇవన్నీ ఇక్కడ ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలు లేకపోతే ఎలా జ్ఞానము అజ్ఞానము? అజ్ఞానం లేని జ్ఞానం విలువ ఎలా తెలుస్తుంది? అంతే, అజ్ఞానం గనిభవిస్తే రాక్షసుడు అవుతాడు, ప్రజ్ఞానం గనిభవిస్తే అమ్మవారు అవుతుంది, దేవత అవుతుంది. అంతే, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ తల్లి. చాలా విలువైన మాటలతో పాటు ఈ నవరాత్రులకు సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు, అలాగే అమ్మవారికి ఏదైతే ఇష్టమో అదే మన హృదయం అని చాలా చక్కగా వివరించి
పూజా విధానానికి కూడా చాలా చక్కటి సలహాలు చెప్పారమ్మా. ధన్యవాదాలు. సంతోషం. థ్యాంక్ యూ. నమస్కారం.